హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి, ఎలక్ట్రీషియన్, అనంతపూర్ లోకల్. ఇప్పుడు వచ్చి మనం 2 స్విచ్చెస్ 2 సాకెట్స్ ఎలా ఇచ్చుకోవాలో కనెక్షన్ నేను వివరిస్తాను అనమాట. ఇప్పుడు వచ్చి పై పక్కన గ్రీన్ వైర్ కనిపిస్తుంది కదా, అది అర్త్ మనం పై పక్కన ఇచ్చేసుకుందాం. ఇప్పుడు వచ్చి న్యూట్రల్ అనమాట బ్లాక్ వైరు, సాకెట్కి ఎన్ అని ఉంటుంది కింద, అది వచ్చి మనం న్యూట్రల్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు 2 సాకెట్లు ఉన్నాయి కాబట్టి రెడ్ వైర్ వేసుకున్నాము 1 స్క్వేర్. ఇట్ సైడ్ సాకెట్కి ఇచ్చేసుకుంటాం మనం ఎన్ అనేది, న్యూట్రల్ పక్కన ఇచ్చేసుకుంటున్నాం. అటు సైడ్ సాకెట్కి ఇటు సైడ్ సాకెట్కి కలిపి నెక్స్ట్ వచ్చి స్విచ్చెస్ అనమాట. స్విచ్కి పై పక్కన ఇచ్చుకొని వైరు కింద పక్క సాకెట్కి ఎల్ అని ఉంటుంది, అటు సైడ్ ఇచ్చుకోవాలన్నమాట. అటు సైడ్ సాకెట్కి కూడా సేమ్ అంతే. ఇప్పుడు టెస్టర్తో ఓపెన్ చేస్తున్నాను అనమాట. అది కింద పక్క స్విచ్ కింద పక్క ఒకటే లైన్ ఇచ్చేసుకుందాం. ఎన్ని స్విచ్లు ఉంటే అన్ని స్విచ్లకి కింద వైర్ కనెక్షన్ ఇచ్చుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చి 2.5 రెడ్ వైర్ కింద ఇచ్చేసుకుంటాం, అంటే ఫేస్ అనమాట. అది మనకు కింద పక్కన ఇచ్చేసుకుంటే స్విచ్ ఆన్ చేసుకుంటే సాకెట్కి వెళ్ళిపోతుంది అనమాట. న్యూట్రల్ అయితే కామన్. ఇంకా ఇది వచ్చి మనం 1.5 బ్లూ కలర్ వైర్ కనిపిస్తుంది, అది ఇన్వర్టర్ అనమాట. టేప్ వేసి మనం బోర్డులో పెట్టేద్దాం, అవసరం ఉంటే ఫేస్ వేసి అక్కడ ఇన్వర్టర్ వైర్ వేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్ సాకెట్ చూడండి, స్విచ్చెస్ సాకెట్స్ ఇట్లా నేర్చుకోవాలా. అయిపోయింది, ఇంకా బోర్డు అయితే వేసుకుందాం. చిన్న పిఏపి స్క్రూలు ఉంటే పిఏపి స్క్రూలు వేసుకుందాం. ఈ స్విచ్కి ఇటు సైడ్ సాకెట్, ఆ స్విచ్కి అటు సైడ్ సాకెట్ అనమాట. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ హరి, ఎలక్ట్రీషియన్, అనంతపూర్ లోకల్. ఓకే ఫ్రెండ్స్.